ప్రతిసారి అయ్యో బిగ్ బాస్ అయిపోయిందే అనుకునేవారు జనాలు కానీ ఈసారి మాత్రం హమ్మయ్య బిగ్ బాస్ అయిపోయిందిరా బాబు అని ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే ఐదో సీజన్ ఏ రేంజ్లో అలరించిందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా మ్యాజిక్ చేయనప్పటికీ పర్వాలేదనిపించింది పాటల కన్నా కొట్లాటలతోనే బాగా ఫేమస్ అయింది బిగ్ బాస్ ఫైవ్ బిగ్ బాస్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే రోజు నెక్స్ట్ సీజన్ గురించి హింట్ ఇచ్చారు నాగార్జున మరో రెండు నెలల్లో బిగ్ బాస్ తర్వాత సీజన్ రాబోతోందని ప్రకటించాడు కానీ అది ఆరో సీజనా లేదా బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజనా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సోషల్ మీడియాలో మాత్రం అది ఓటీటీ సీజన్ అయ్యుంటుందని ప్రచారం జరుగుతోంది ఈ విషయం పక్కన పెడితే తమిళంలో ఇప్పటికే బిగ్ బాస్ ఫైవ్ సీజన్స్ ముగిశాయి మొదటి షో నుండి కమల్ హాసన్ హోస్ట్గా నిర్వహిస్తూ సంచలనం క్రియేట్ చేస్తూనే ఉన్నారు కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న ఈ ఐదు సీజన్స్ బాగానే సాగాయి అయితే నాలుగు ఐదు సీజన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేదు అయితే తాజాగా తమిళ బిగ్ బాస్ నుంచి కమల్ హాసన్ వైదొలిగారు తమిళ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ అయిన బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు అయితే తానెందుకు తప్పుకుంటున్నానో కమల్ హాసన్ కారణం కూడా చెప్పారు ప్రస్తుతం ఆయన నటిస్తోన్న విక్రమ్ సినిమా బిగ్ బాస్ షో డేట్స్ క్లాష్ అవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు బిగ్ బాస్ యాజమాన్యంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు కమల్ తెలిపారు త్వరలోనే ఆరో సీజన్కు తిరిగి వస్తానని హామీ ఇచ్చారు బిగ్ బాస్ అల్టిమేట్ ఇరవై నాలుగు గంటల పాటు హాట్స్టార్లో ప్రసారం కానుంది ప్రస్తుతం కమల్ విక్రమ్ సినిమాలో నటిస్తున్నారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒక్కరోజు షూట్ మిస్ అయిన డేట్ల సమస్య ఏర్పడుతుంది అంతేకాకుండా సినిమా నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది అందుకే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఓవైపు ఇలా ప్రచారం జరుగుతుండగా మరోవైపు గత నాలుగు ఐదు సీజన్స్ విషయంలో పెద్దగా షో ఆకట్టుకోలేదని కమల్ హాసన్ హోస్టింగ్ బోర్ కొట్టిందని ప్రచారం ఎక్కువైంది అటు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈ షోకి కొత్త హోస్ట్ని పెట్టాలని ఆలోచనలో ఉన్నారని అయితే ఈ విషయాన్ని కమల్ హాసన్తో ఎలా చెప్పాలో తెలియని అయోమయంలో పడ్డారని టాక్ ఇవన్నీ తెలిసే కమల్ హాసన్ కూల్గా తప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది ఎందుకంటే నిర్వాహకులు మీరొద్దు అనే వరకు తెచ్చుకుంటే కమల్ ఇమేజ్కి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ముందే కూల్గా తప్పుకున్నాడని అంటున్నారు అయితే ఈసారి ఆరో సీజన్కు విజయ్ సేతుపతిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట ఒకవేళ ఆయన నో చెబితే మరో హీరో కోసం ట్రై చేస్తున్నట్టు కాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది ఇక బిగ్ బాస్ ఆరో సీజన్ ఏప్రిల్లో మొదలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మరి అప్పుడు హోస్ట్ గా ఎవరు ఉంటారన్నది చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ 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 సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను